హలో ఆరోగ్య ప్రియులారా, మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా ఉండాలి అని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు అది సాధ్యపడదు. పైగా అలసటగా శక్తివిహీనంగా ఫీల్ అవుతుంటాము. కొన్నిసార్లు వీటికి పెద్ద కారణాలు కూడా లేకపోవచ్చు. అలాంటప్పుడు వెంటనే ఎనర్జీని పొంది శక్తివంతంగా మరియు ఉల్లాసంగా ఉండాలి అంటే వీటిని వినియోగించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. క్వినోవా అనేది అత్యంత పోషక విలువలను కలిగిన ఆహారం. దీంట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. క్వినోవాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ ను పెంచకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. క్వినోవాను యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఖనిజాల యొక్క గొప్ప మూలమని చెప్పవచ్చు. ఇతర ధాన్యాలతో పోలిస్తే క్వినోవాలో మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ మరియు జింక్, ఫాస్ఫరస్ మరియు ఫోలేట్ అధికంగా ఉంటుంది. అరటి పండ్లలో విటమిన్ సి, బి6, పొటాషియం మరియు మాంగనీస్తో పాటు ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. నీరసంగా అనిపించినప్పుడు అరటిపండును తినడం ద్వారా తక్షణ మరియు స్థిరమైన ఎనర్జీని పొందవచ్చు. కేవలం 2 అరటిపండ్లు 90 నిమిషాలకు సరిపడా శక్తిని అందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అథ్లెట్స్ కి అరటిపండును చిరుతిండిగా ఇస్తారట. దీన్ని బట్టి చూస్తే అరటిపండు ఎంత ఎనర్జీని ఇవ్వగలదో అర్థం చేసుకోవచ్చు. మన రోజువారీ ఆహారంలో నట్స్ మరియు సీడ్స్ ని చేర్చుకోవడం వల్ల బరువును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నట్స్ లో విటమిన్లు ఇ, బి6, నియాసిన్ మరియు ఫోలేట్ మరియు మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, కాపర్, సెలీనియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు ఎనర్జీకి అద్భుతమైన మూలమని చెప్పవచ్చు, ఎందుకంటే ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన వివిధ రకాల పోషకాలను అందిస్తాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మనం శరీరంలోని ఎనర్జీకి గొప్ప వనరులు. ఆకుకూరల్లో ప్రోటీన్, ఫైబర్ మరియు వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా విచ్ఛిన్నమయ్యి మన శరీరానికి కావలసిన ఎనర్జీ రూపంలో ఉపయోగించబడతాయి. ఒక ఉల్లాసమైన రోజును ప్రారంభించాలంటే ముందుగా మన ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ఎనర్జీగా పనిచేస్తాయి. మన రోజువారీ యాక్టివిటీస్ను నిర్వహించడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోవడం వలన మనకి మరింత స్థిరమైన శక్తి లభిస్తుంది. ప్రతిరోజు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సులభంగా చెప్పాలంటే కొన్నిసార్లు మనం రోజంతా చురుకుగా ఉండడానికి తగినంత శక్తిని కలిగి ఉండాలని కోరుకుంటాము. అలాంటి సందర్భాలలో గ్రీన్ టీ చక్కగా సహాయపడుతుంది. చాలామంది నీరసంగా ఉన్నప్పుడు బయట దొరికే కృత్రిమ డ్రింక్స్ను తాగడానికి మొగ్గు చూపుతుంటారు. అవి మన ఆరోగ్యానికి అంత శ్రేష్టమైనవి కాదనే విషయం మనకి తెలిసిందే. అలాంటప్పుడు ఇలా సహజంగా శక్తిని అందించే ఆహారాలను తీసుకోవడం శ్రేయస్కరం. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.